ఓకే గురుగారు, ఇప్పుడు మనకు వచ్చేసి జూలై 25న, అంటే జూలై 25 రోజునే ద్విపుష్కర యోగం అనేది ఉంది కాబట్టి, సో ఆ ద్విపుష్కర యోగం రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మాకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ద్విపుష్కర యోగం అని అంటే సాధారణంగా ఎలా ఉంటుందని అంటే, ద్వి అంటే రెండు అని అర్థం. యోగం అంటే ఏమిటంటే, రకరకాల యోగాలు ఉన్నాయి జ్యోతిష్యశాస్త్రంలో. అంటే ఏదన్నా రెండు గ్రహాల యొక్క కలయిక, అంటే 2 or more ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగ అంటారు. అంటే గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ ద్విపుష్కర యోగంలో గ్రహాల యొక్క కలయిక కాదు, అంటే ఒక వారము, నక్షత్రము, ఒక తిది యొక్క కలయికను ద్విపుష్కర యోగం అంటారు. అంటే త్రిపుష్కర యోగం ఉంటుంది, ద్విపుష్కర యోగం ఉంటుంది, కానీ మనకి రేపు 25th రోజు వచ్చేది ద్విపుష్కర యోగం అంటారు. అంటే ద్విపుష్కర యోగం అంటే రెండు, ద్వి అంటే రెండు, రెండు అంటే రెండు సార్లు పునరావృతమయ్యేదాన్ని ద్విపుష్కర యోగం అంటారు. అంటే రెండు సార్లు మనకు రిపీట్ అవుతుంది, అంటే 2 times రిపీట్ అయ్యేదాన్ని ఈజ్ కాల్డ్ ద్విపుష్కర యోగం అంటారు, అలా పిలుస్తారు. అంటే అసలు వాట్ ఈస్ ద ద్విపుష్కర యోగం అంటే అసలు ఏమిటి, దాని యొక్క హిస్టరీ ఏమిటి అంటే, సహజంగా ఒక వారము, ఒక నక్షత్రము, ఒక తిది ఇంపార్టెంట్. ఈ వారం అంటే ఏమిటంటే, ఆదివారం, మంగళవారం, శనివారం అనేది ఒకటి ఉండాలి. అలానే మనకి మిగతా వారం, మిగతా మనకి నక్షత్రాలు చూసుకుంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఉండాలి. అంటే నేను చెప్పిన మృగశిర, చిత్త, ధనిష్ట, అలానే కాంబినేషన్ ఇంకోటి ఉండాలి కదా. ఇంకో కాంబినేషన్ వచ్చే ఆదివారం, మంగళవారం, శనివారం, అదొకటి ఇంపార్టెంట్. అంటే ఆ రెండు కాంబినేషన్తో పాటు ఆ రెండు కాంబినేషన్ ఉండాలి. ఆ రెండు కాంబినేషన్తో పాటు విద్య, సప్తమి, ద్వాదశి, అంటే ఈ మూడు కాంబినేషన్స్ ఎక్కడైతే అయితాయో దాన్ని ద్విపుష్కర యోగం అని అంటాం మనం. ఈ ద్విపుష్కర యోగంలో ఇక్కడ రేపు 25 నేను చెప్పినట్టు సప్తం వస్తుంది, చిత్త నక్షత్రం వస్తుంది, మంగళవారం వస్తుంది. మనం అనుకున్నాం కదా ఆదివారం, మంగళవారం, శనివారం, అలానే విద్య, సప్తమి, ద్వాదశి, మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ రోజు చిత్త నక్షత్రం అయింది, సప్తమైంది, అలానే మంగళవారం అయింది. అంటే ద్విపుష్కర యోగం ఏర్పడితే కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయకూడదు ఆ రోజున. ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయగలగాలి అనే పాయింట్ని మనం ముందుకు వెళితే, రెండు సార్లు పునరావృతం కాకూడదు. అంటే మనం ఒక గుడ్ థింగ్స్ ఒక చార్ట్ ఉంటుంది, బ్యాడ్ థింగ్స్ కొన్ని ఉంటాయి, రెండు చార్ట్స్, బోత్ చార్ట్స్ మనం అనాలిసిస్ చేస్తే, గుడ్ చార్ట్లో ఏమిటంటే డబ్బులు సంపాదించడం, అలానే స్టూడెంట్స్ చదువుకోవటం, అలానే బంగారు నగరు కొనటం, ఇళ్ళు కొనటం, స్థలాలు కొనటం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనటం, ఈ పాజిటివ్ థింగ్స్, ఇవి గుడ్ థింగ్స్ అంటారు. నెగిటివ్ థింగ్స్, ఆపరేషన్లు చేసుకోకూడదు ఆ రోజున, సర్జరీలు, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదు, గొడవలు పడకూడదు, గొడవలు పడకూడదు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ప్రాబ్లమాటిక్స్ ఉండకూడదు, అలానే యాక్సిడెంట్స్ చేసుకోకూడదు, యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ, అలానే Catch-22 సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అంటే జరగదు అని అనుకుంటాం ఆ సిచ్యువేషన్, అలాంటి జరగనివి కూడా చేయకూడదు ఆ రోజున. అంటే జరిగే పనులు, పర్ఫెక్ట్గా ఉన్న పనులు, డబ్బులు సంపాదించడం, చదువుకోవటం, స్టూడెంట్స్ విద్యని, విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసుకోవటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే బంగారు గోల్డ్ ఆభరణాలతో పాటు ఎసెట్స్ను కొనుగోలు చేయటం, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చేసుకోవాలి. మరి వాట్ ఈస్ ద రీజన్, మరి ఆపరేషన్ ఆ రోజు చేసుకోకూడదా, ఏమవుతుంది అని అంటే రిపీట్ అవుతుంది అని అర్థం. అంటే ఒక ఆపరేషన్ చేసుకుంటే, ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి ఒక ఆపరేషన్ చేసుకుంటే రిపీట్గా మళ్ళీ ఆపరేషన్ దానికే చేసుకోవాల్సి వస్తుంది. సంథింగ్ అబ్డామినల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ప్లస్ గైన్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన, హార్ట్ ఆపరేషన్స్, రకరకాల సైనోసెట్ సంబంధించిన, ముక్కు ఆపరేషన్, రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి ఇందులో. ఈ ఆపరేషన్స్ చేసుకుంటే మళ్ళీ రిపీట్గా ఏదో సందర్భంలో చేసుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఆ రోజు ఆపరేషన్లు నిషిద్ధం. అప్పు ఇవ్వటం, ఒకళ్ళకి మనం అప్పు ఇచ్చామనుకోండి, గోడకేసిన సున్నం లాంటిది, ఆ అప్పు రాదు, వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు, తగాద పట్టం, ఈ సైకలాజికల్గా మెంటలీ డిజార్డర్ అవును అయిపోయిందే.
తర్వాత నెక్స్ట్ వచ్చే మనం అప్పు తీసుకోకూడదు. మనం అప్పు తీసుకున్నాం అనుకో, ఇంకోసారి రెండు మూడు సార్లు అప్పు తీసుకోలేక కట్టలేక ఇన్సాల్వ్ పొజిషన్ అయిపోయి పెట్టడం, బాధపడటం, టెన్షన్, ఒత్తిడి, రకరకాల ఇష్యూస్ ఏర్పడుతుంటాయి. అంటే ఒక లింక్ ప్రాసెస్ అనేది, ఒకళ్ళతో గొడవ పడకూడదు. గొడవ పడ్డామనుకో రిపీట్ గా రెండు మూడు సార్లు గొడవ పడాల్సి వస్తుంది. ఎందుకంత, బంధువులతో కానీ వాళ్ళతో గొడవ పడాల్సిన నెససరీ ఉందే, అవసరం లేదు కదా. రోజున పడకూడదు, గొడవ పడకూడదు. అంటే లౌకిక విధానంలో ఉండాలి. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. ఎదుటి వాళ్ళు చెప్పేదానికి ఓకే అంటే ఇస్ బెస్ట్ బెటర్ పాలసీ. అందువల్ల ఆ రోజున వాళ్ళు ఇలాంటివన్నీ చేసుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా ఏదైతే బ్యాడ్ థింగ్స్ అనేవి ఉన్నాయో, రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్న విషయాలకి వాళ్ళు ఆ రోజున వర్క్ చేయకూడదు అని అర్థం. అంటే ఆపరేషన్ చేసుకోకూడదు, డబ్బులు తీసుకోకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ ఎక్కడైనా సరే గొడవ పట్టడం అనేది మంచిది కాదు. మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయటం అనేది చాలా మంచిది. అలాగే ఆ ద్విపుష్కర యోగం రోజున ఇక్కడ సప్తమి తిథి రావటం, మంగళవారం రావటం, అలానే చిత్తా నక్షత్రం. అంటే ఇక్కడ మంగళవారం ఏంటంటే కుజుడికి సంబంధించిన వారం, భౌమ వాసరే అంటారు. చిత్తా నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే. ఈ సప్తమి తిథి రోజున రావటం వల్ల ఇక్కడ మనం వీళ్ళు ఆచరించాల్సిన విధానం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయని అర్థం. సుబ్రహ్మణ్య స్వామిని ఇటు సూర్యుడిని ఆరాధన చేయాలి. అంటే ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామిని, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. అంటే సూర్యభగవాన్ని,